నమస్కారం నేను మీ భరద్వాజ్ ప్రజా ప్రశ్నకు స్వాగతం సమైక్యవాది విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారితో ఈ వారం ప్రజా ప్రశ్న నమస్కారం రాజగోపాల్ గారు మీరు విజయవాడ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేసే ముందు విజయవాడ నగరాన్ని వెనీస్ నగరం చేసేస్తామన్నారు బట్ మీరు ఎంపీ అయిన తర్వాత ఇంతవరకు ఏం జరిగినట్టు దాఖలాలు ఏం లేవు ఇది చాలా పొరపాటు అండి వెన్నెస్ నగరం చేస్తా అన్నది నా అపోనెంట్ అశ్విని దత్ ఆ రోజు నేను దాని మీద చాలా స్పష్టంగా నేను విమర్శించాను విజయవాడ వెన్నెస్ చేయటం ఏంటి వెన్నెస్ నగరం ప్రతి సంవత్సరం అంగులు మునిగిపోతుంటది మునిగిపోయిన నగరంగా విజయవాడ చేస్తారా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను నేనేం చెప్పాను అంటే ఐదు ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టాలి మా మొదటి మంచినీళ్ళకి భూగర్భ డ్రైనేజ్ కి అలాగే స్కూళ్ళు హాస్పిటల్స్ తర్వాత ఇళ్ళు వీటి మీద మనం దృష్టి పెట్టి ఇవి మనం అక్కడ కల్పించాలని చెప్పి చెప్పాం దానికి తగ్గట్టుగానే ఎన్నిక అవ్వగానే నేను ఒక ప్రణాళికాబద్ధంగా ఆస్కీని ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పి అక్కడ మొత్తం 100% భూగర్భ డ్రైనేజ్ కి మంచినీళ్ళకి హౌసింగ్ కి అలాగే ఇటువంటివి ఏం కావాలని చెప్పి వాళ్ళు 300 కోట్లు సరిపోద్దని చెప్పారు ఆ తర్వాత నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వెళ్ళినప్పుడు అక్కడ పథకం ఉంటే ఆ పథకాన్ని మన విజయవాడకి అనువదించేటట్టుగా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అని చెప్పి ఆ పథకాన్ని అప్పటి మంత్రి ఆజాద్ గారిని తీసుకొచ్చి విజయవాడ అర్హత లేకపోయిన విజయవాడకి అంత పాపులేషన్ లేదు 10 లక్షలు అని చెప్పినా కూడా 9 లక్షలు ఉంటే 10 లక్షలుగా చుట్టుపక్కల గ్రామాలు కలిపి ఆ 10 లక్షలు చేసి ఆ పథకంలో చేర్పించి ఆ తర్వాత 1500 కోట్ల రూపాయలు విజయవాడ 300 కోట్ల రూపాయలు సరిపోద్ది అనుకున్న ఆస్కీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాకుండా 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు 100% డ్రైనేజ్ చేస్తాం డ్రింకింగ్ 100% చేస్తాం ఒకప్పుడు ప్రతి ఒక్కరు 90% నీళ్లు సరిగా లేవనే వాళ్ళు ఇవాళ 99% నీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు సో అలాగే వచ్చేవరకు ఇళ్ల సమస్య మీద కూడా 28 ఇళ్ళు ఇప్పుడు కడుతున్నాము ఇంకా అదనంగా కూడా తీసుకొస్తాం సో ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాం విజయవాడ విజయవాడగా చూద్దాం ఇండియాని చూద్దాం అంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు కూడా ఇండియాని లేదా ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ లో చేస్తాం సౌత్ కొరియా ఎందుకంటే వాళ్ళకి ఎందుకు చేయాలండి మన రాష్ట్రాన్ని మళ్ళా ఉంచుకొని మనం చేసి చక్కదిద్దుకోవాలి మౌలిక సదుపాయాలు ఏం కావాలి చూడాలి కానీ ఓ అందాల మేడలా తయారు చేస్తారు అందాల మేడల కదా కావాల్సింది మా మౌలిక సదుపాయాలు కనీస అవసరాలు తీర్చాలి వాటి మీద దృష్టి పెట్టాలి విజయవాడలో ఎక్కడా లేని చెత్త మీద కూడా ట్యాక్స్ వేశారంటే అది కేవలం మీడియా కద్దాలు రకరకాల కద్దాలు అండి ఇవాళ హైదరాబాద్ అనుకోండి చాలా దిక్కల బాస్కెట్ కలెక్షన్ అని చెప్పి డబ్బు వసూలు చేస్తారు విజయవాడలో కూడా కొన్ని దిక్కలు మాత్రమే ఆ బాస్కెట్ కలెక్షన్ వాళ్ళకే వాళ్ళు స్వతంత్రంగా కొన్ని కాలనీస్ ముందుకు వచ్చి పెట్టుకున్నారు సో చెత్త మీద పన్ను కాదండి ఇప్పుడు సాలిడ్ వేస్ట్ ఉంటుంది సాలిడ్ వేస్ట్ రోడ్డు మీద పడేయాలా లేదా అక్కడ తీసి ఎక్కడ బయటపడేయాలా సో ఇవాళ నగరం అన్నాక ఊరి బయట కాదు ఊరికి ఇంకా చాలా దూరంగా పడేయాలి ఇప్పుడు ఊరి బయట పడేస్తుంటే అక్కడ కాలనీలు వచ్చేసినాయి సో ఇంకా దూరంగా 20 కిలోమీటర్కి వెళ్ళి 100 ఎకరాలు తీసుకొని అక్కడ ఎవరు డంప్ చేయాలి చెప్పండి ప్రజలు డంప్ చేయగలరా ఎవరో డంప్ చేయాలి కదా సో ఇలా అనేక రకాల ఇది మన వ్యయం ఉంటుంది అది కార్పొరేషన్ ఉన్న వచ్చిన ఆదాయం సరిపోతుందా లేదా అదనమైన పనులు కాబట్టి అదనంగా కొంత ఎక్కువ వ్యయం అవుతుంది కాబట్టి ఏమన్నా దానికి కాలనీలుగా విభజించుకొని వాళ్ళకే వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేస్తారు వాళ్ళకే వాళ్ళు చేసుకునే స్వచ్ఛందం అవుతుంది మున్సిపల్ ట్యాక్స్ ఆల్రెడీ కడుతున్నాం కాబట్టి మళ్ళీ ట్యాక్స్ అంటే ఎక్స్ట్రా అడిషనల్ ట్యాక్స్ అవుతుంది మున్సిపల్ ట్యాక్స్ అలాగే ఇంటి పోన వల్ల సాలరీస్ సరిపోతాయి మొత్తం ఇప్పుడు ఎక్స్ట్రా స్టాఫ్ ని పెట్టుకుని అనవసరమైన స్టాఫ్ ని పెట్టుకుని దాన్ని ఆ ట్యాక్స్ ప్రజల మీద వేసి మళ్ళీ చెత్తకేసి జుట్టు పనులు చెత్త పనులు వేసి ఇటువంటి అన్ని చేసుకుంటా పోవటం కరెక్ట్ కాదు కదా తగ్గించుకుంటా పోవాలి నీటి పనుంది నీటి పని ఎందుకు వెళ్ళంటారు ఇంకా నీటి పక్కన మాకు కృష్ణా నీళ్లు పక్కన నీళ్ళకి పన్న అని అనొచ్చు కానీ దాన్ని శుద్ధి చేయాలి చేసి సరఫరా చేయాలి అలాగే చెత్త మీద కూడా పన్ను అంటే దాన్ని తీసుకొని కలెక్ట్ చేసి ఊరి బయట తీసుకెళ్లి అక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ ఒక వాతావరణం ఎక్కడ డిస్టర్బ్ చేయాల్సి ఉంటే ఖర్చు లేదంటే మరి తప్ప ఏ పని చేయాలో ఖర్చు అవుతుందండి పెద్దానికి ఖర్చు అవుతుంది సో దానికి వేయాలా లేదా అనేది మనం ఆలోచించాలి అలాగే విజయవాడలో ఎటువంటి చెత్త పన్ను వేయలేదు అది కేవలం మీడియా కదా మాత్రమే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు నేను వ్యాపార పరంగా నేను సాధించాలనుకున్నాను వ్యాపారం ఒక వేదిక కొద్ది మంది మాత్రం ప్రభావితం చేయగలం కొన్ని వేల మనం చేయగలం ఉద్యోగాలు ఇప్పించుకోవడం ప్రభావితం కానీ రాజకీయం అనేది పెద్ద వేదిక దీని ద్వారా మనం అపారంగా సంపాదించిన లోక జ్ఞానాన్ని సరిగా వినియోగించుకుంటే ఆ వేదిక ద్వారా లక్షలాది కోట్లాది మంది ప్రభావితం చేయగల అవకాశం ఉంటుందని నమ్మాను గట్టిగా ఆయా రంగాల్లో బాగా సంపాదించినాక ఇంకా ఆ రంగాల్లో మాకు అవకాశం లేదన్నాక రిటైర్ అయిపోయాయని చెప్పి రాజకీయాలు రావడం అనేది సరికాదు ప్రతి ఒక్క ప్రైమ్ టైంలో రాజకీయాలు రావాలి అనేక రంగాల వల్ల వస్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఆలోచనలన్నీ కూడా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడం ఆస్కారం ఉంటుంది ఆ ఉద్దేశం వచ్చాను గతంలో రాజకీయం అంటే త్యాగం ఉండేది ఇప్పుడు అంత స్వార్థమే కదా ఇప్పుడు స్వార్థంతోనే చేరినట్ట మీరు త్యాగంతో చేయాలి ఖచ్చితంగా అండి గతంగా ఇప్పటికీ మనిషిలోనే మార్పు వచ్చిందండి రాజకీయాలే కదా
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నాలుగు యుగాలు తీసుకుంటే ప్రతి యుగానికి కూడా మనకి కొంత నైతిక విలువలు కానీ లేకపోతే ఈ యొక్క స్వార్థం కానీ నిస్వార్థం కానీ మార్పులు వచ్చినాయి. సో కృతయుగం లాగా త్రేతాయుగం లేదు, త్రేతాయుగం లాగా ద్వాపరయుగం లేదు, ద్వాపరయుగం లాగా కలియుగం లేదు. అలాగే వందేళ్ల క్రితం ఉన్న విలువలు కానీ అప్పుడున్న త్యాగాలు ఇప్పుడు లేవు. అలాగే పైగా అప్పట్లో స్వాతంత్ర సమరయోధం కోసం పోరాడిన త్యాగమూర్తుల వాళ్ళు అప్పుడు ఒకరకమైన స్పిరిట్ ఉండేది వాళ్ళు. సో ఖచ్చితంగా రామరాజు తరించిపోతుంది, అంతరించిపోతుంది, మా అందులో ఏం డౌట్ లేదండి, ఖచ్చితంగా ఎవరైనా సరే. బట్ ఉన్నంతలో వీలైనంత వరకు మనం ఒక మంచి పని చేయాలి, పది మందికి మేలు చేయాలి కొంతమంది అనుకుంటారు. సో ఖచ్చితంగా నా వరకు ఎంతవరకు ఎవరు కీడ్ చేయలేదు, నా వరకు వీళ్ళంత వరకు నేను మంచిగా చేశాను, చేయలేకపోతే దూరుకున్నాను తప్పించి. ఇవాళ రాజకీయాల్లో ఇప్పుడు సామాన్యులు చాలా తక్కువ మంది ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతాయంటే మీరు ఏదో మళ్ళీ సంపాదిద్దాం కాకపోతే ఎట్లా వస్తుంది, ఎందుకు పెడుతున్నారు ఇంత ఖర్చు? ఎంపీలు మొత్తం ఆల్మోస్ట్ 70% అంత కోటీశ్వరులు ఉన్నారు. అఫీషియల్ గా 70% కోటీశ్వరులు ఉండొచ్చు, అన్అఫీషియల్ గా 100% కోటీశ్వరులు ఉండొచ్చు. ఎందుకంటే అఫీషియల్ అంటే వైట్ ఉన్నవాళ్ళు, ఆన్ పేపర్ వైట్ లేని వాళ్ళు బ్లాక్ ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అల్టిమేట్ గా మీరు చెప్పింది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకే ఇక్కడ అవకాశాలు ఉన్నాయన్నది వాస్తవం, నేను మాత్రం చూడలేదండి. కానీ గెలుపు డబ్బు వల్ల వద్దండి కూడా పొరపాటు, అది గెలుపుకి డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు. కానీ టికెట్ల విషయంలో కానీ లేదు కొంత అవకాశాలు, అంటే గెలుపులో కొంత అవకాశాలు మెరుగుకొచ్చి ఉండొచ్చు, లేకపోతే టికెట్ రావడానికి కొంత అవకాశం ఉండొచ్చు. కానీ పూర్తి గెలుపు అన్నది అధికారం ఉంటే వస్తుందే పొరపాటు, డబ్బు ఉంటే వస్తుంది పొరపాటు. అందుకే డబ్బున్న అధికారంలో పార్టీలు చాలా మంది ఓడిపోతుంటారు, 90% పార్టీలు అధికారంలో ఓడిపోతారు. అధికారంలో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అంత మాత్రం డబ్బే శాసిస్తుందనో లేకపోతే ప్రభావితం చేస్తున్నా కూడా పొరపాటు. అంటే ప్రభావితం చేస్తున్నట్టే కదా సార్. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు బయట మీరు నిజం అబద్దాలు మాకు తెలియదు, బట్ వినే మాట ప్రకారం ఏంటంటే టీవీలు ఇవీళ్ళు అన్నింటిలో మీరు అంత డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకున్నారు అంటున్నారు కాబట్టి నమ్ముతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మీరు ఏం చేస్తారు దేశానికి సార్? టికెట్ కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ డబ్బు ఇచ్చి టికెట్ తీసుకున్నా అంతే పొరపాటు. నేను రాజకీయాల్లోకి వచ్చినాక సంవత్సరం ముందు వచ్చిన ఎన్నికల కంటే ముందు 15 కిలోమీటర్లు మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి, చేవల నుంచి చెప్పడం నడిచాను మండలంలో. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేశాను, సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాను. సో కేవలం డబ్బు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నప్పుడు అయితే నేను పదయాత్ర చేయాల్సిన అవసరం లేదు, ఎండలో తిరగాల్సిన అవసరం లేదు, హాయిగా ఎన్నికలు అప్పుడు వచ్చి జెండా ముట్టుకోకుండా ఏ పని చేయకుండా డబ్బు ఇచ్చి టికెట్ కొనుక్కోవచ్చు. అటువంటి సంప్రదాయం కాంగ్రెస్ లేదు, నాకు అటువంటి ఇష్టం కూడా లేదు. నాకు డబ్బు ఉంటే ఒక అడ్వాంటేజ్ వచ్చింది, ఎందుకంటే కార్యకర్తలుగా కానీ పార్టీ వాళ్ళు కూడా ఇతను ఉంటే కొంచెం మాకు ఉపయోగపడతాడు. రేపు పొద్దున ఏదన్నా ప్రజలకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ అయ్యాము అనేక మంది వారికి వస్తాయండి, ఆపరేషన్లకనో ఫీజులకనో వారు మేము సాయం చేస్తుంటాం. అందుకే కోరుకుంటారు వాళ్ళు కూడా డబ్బు ఉన్నదైతే మా సాయం చేస్తారని కోరుకుంటారు. ప్రభుత్వం మీదే కాకుండా వ్యక్తిగతమైన సాయం చేస్తుంటాం. సో ఎలక్షన్ లో డబ్బు ఖర్చు పెడతామన్నది అది ఒక మాట అయితే, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు కూడా అనేక విధంగా కూడా మేము ప్రజలకి అనేక రకాలుగా మేము చేదోడు ఓదోడుగా వాళ్ళ సహకారం ఉంటున్నాం. సో అది కూడా మాకు కొంత ఉపయోగపడుతుంది, అది ప్రజలు కూడా ఆహ్వానిస్తారు, అది అటువంటి వాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటారు. అంతేనా, లేకపోతే మీలాంటి పెద్దవాళ్ళంతా డబ్బులు ఎక్కువ ఉంటే ఢిల్లీలో పనులు అవుతాయని ఎంపీలు అయిపోతా ఉంటారు? ఆ మాట తీసుకుంటే అది ఏ రాజకీయాలు లేకపోతే మన వ్యాపార పరంగా బాగా పైకెళ్ళచ్చు, ఇంకా పైకెళ్ళచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లో చెప్తాను, జిఎం మారినారండి, ఎటువంటి రాజకీయాలు లేకుండా పైకి వచ్చారు. అలాగే జీవీకే ఉన్నారు, సుబ్రహ్మణ్యగా రాజకీయాల్లో ఉండి ఆయనకంటే కూడా జీవీకి రాజకీయాలు లేకుండా బాగా పైకెళ్ళారు. అలాగే దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా రాజకీయాలు లేకుండా వచ్చారు. అందుకే నేను కూడా రాజకీయాలు వద్దామో మరుక్షణమే. నేను 2003 ఫిబ్రవరి 8 నేను రాజకీయాల్లో చేస్తే సోనియా గాంధీ సమక్షంలో 6వ తారీఖు నాడే నా ఎంపీ నా యొక్క డైరెక్టర్ గా చైర్మన్ గా నాకు అన్నిటి రిజైన్ చేసి బాధ్యతలు అప్పచెప్పేసి నా సంబంధం ఇమీడియట్ నడుపుకోండి అని చెప్పి మొత్తం సీఈఓస్ కి మొత్తం మూడులందరూ కూడా మొత్తం అప్పచెప్పేసి మేము పూర్తిగా తప్పుకున్నాను. నేను పూర్తిగా దీర్ఘకాలికం మన పూర్తికాలం కూడా నేను రాజకీయాలకే నా పరిమితం అయ్యాను. అందుకే పాదయాత్రలు చేయగలుగుతున్నాను, ఇంటింటికి తిరగలుగుతున్నాను. విజయవాడ ఇప్పుడు 3 సార్లు నేను ప్రతి ఇంటికి తిరిగాను పాదయాత్రలు. సో ఇవన్నీ కూడా ఇది రాజకీయాల వల్ల వ్యాపారాలు అభివృద్ధి అని చెప్పాలి వాస్తవం కానే కాదు, రాజకీయాలు లేని వాళ్ళే వ్యాపారాలు ఎక్కువ చేయగలుగుతున్నారు, వ్యాపారాలు పైకి రాగలుగుతారు. ఇప్పుడు విజయవాడలో హాస్పిటల్స్ కండిషన్ వాళ్ళు ఇందాక చెప్పే దాంట్లో 5 విద్య ఇల్లు వైద్యం ఇవన్నీ చేయించాలి అన్నారు. వైద్యం వాళ్ళు సరిగ్గా లేదు కదండి, హాస్పిటల్స్ అన్ని చాలా బ్యాడ్ స్టేజ్ లో ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక రకం అండి, కానీ ప్రైవేట్ పరంగా ఇప్పుడు హాస్పిటల్స్ బాగా అభివృద్ధి చెందినవి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నూతనంగా హాస్పిటల్ కట్టించి అక్కడ మార్పించాం, అన్ని చేసాం. బట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ 2000 మంది ట్రీట్ చేయగలుగుతాం, 20000 మంది వస్తారండి అక్కడికి. స్వకీయ ఆరోగ్యశ్రీ పెట్టినాక గవర్నమెంట్ హాస్పిటల్ ఒత్తిడి తగ్గింది. అలాగే మేము మున్సిపాలిటీలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా కొత్త కొత్త సెంటర్లు కట్టాం, 50-50 లక్షలు పెట్టి ఒక 10 సెంటర్ ఇంచుమించు 7-8 కోట్ల రూపాయలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఖర్చు పెట్టాం. అలాగే విజయవాడ హాస్పిటల్ 50 కోట్ల దాకా
ఇది మన నూతన హాస్పిటల్ కూడా కట్టడం చేయడం జరిగింది. సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. స్థలం లేక మూడేళ్ల నుంచి పెండింగ్ లో పడిపోయింది. ఆ స్థలం కోసం అనేక రకాలుగా మేము రైతులతో మాట్లాడుతున్నాం. త్వరలోనే ఈ 6 నెలల లోపల ఒక ఫలితాలు ఇస్తున్నాం. 350 ఎకరాలు మాకు రాబోతుంది, చేతికి ఉచితంగా రాబోతుంది. హాస్పిటల్ అసలు గుంటూరు వెళ్ళిపోతుంది అనేది చెప్పుకుంటున్నారు. ఇది గుంటూరు హాస్పిటల్ లేదు, మా హాస్పిటల్ ఇవాళ ఉన్న అవసరాలు చూసుకుంటే ఎక్కడ హైదరాబాద్ లోనో లేకపోతే ఒక లేకపోతే 10 జిల్లాలకు ఒక హాస్పిటల్ సరిపోదండి. ప్రతి జిల్లాకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. దాన్ని మనం స్టాండర్డ్ హాస్పిటల్ గా, లాభదాయక హాస్పిటల్ గా, అలాగే సేవ చేసే హాస్పిటల్ గా ఒక 30% ఎస్ ట్రీట్మెంట్ మన పెద్దవాళ్ళకి చేయమని చెప్పండి, డబ్బులు తీసుకోమని చెప్పండి. 70% పెద్దవాళ్ళకి చేయమండి, లేదా 50-50 చేయమని చెప్పండి. సో ఈ విధంగా కొంత సూపర్ స్పెషల్ హాస్పిటల్స్ వచ్చి నిమ్స్ లాగా అలాగే స్విమ్స్ లాగా ఇటువంటి హాస్పిటల్స్ వాటికే అయ్యి వాటి ఖర్చుల్ని అవసరాలని అవి రాబట్టుకోవాలి ఉండాలి. ఆ విధమైన ఒక లాభసాట అని చెప్పడం కానీ అది ఒక వైబుల్ హాస్పిటల్స్ గా అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇంత అవగాహన మీరు ఈ తెలంగాణ ఇష్యూ వచ్చేటప్పటికి ఎందుకు అట్లా చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ప్రజా ప్రశ్నలో ఒక షార్ట్ బ్రేక్. Thank you.